Krishna Jilla, Mailavaram Mandalam, Chandrala Gramamloni, Prabhutva Hospital lo, vaccination karyakramam nirvahincharu. Ee karyakramanni Mailavaram Mandalam MPDO Subbarao, Maji MPP Jonalagadda Gangadhar Rao aadhvaryamlo prarambhincharu. మనకి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లకి ధన్యవాదాలు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు చూసినప్పటికి కూడా కరోనా టైంలో విలేజ్లో వాళ్ళు తప్ప ఎవరో కనపడే ఉండదు ఎందుకంటే ఎవరికైనా కరోనా ఒక బజార్ వచ్చింది అంటే ఒకరికి మరి ఎవరైనా భయపడే వాళ్ళు బజార్లు అందరూ కూడా కానీ మనకి అక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు అందించడానికి మరి తప్పనిసరిగా ఆశా వర్కర్లు మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం పాలు కావాలా బ్రెడ్ కావాలా లేదంటే వాళ్ళకి కూరగాయలు కావాలా అవసరానికి ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునేవాళ్ళు అదేవిధంగా వీళ్ళకి తోడు వాలంటీర్స్ అనమాట సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ కూడా కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి మరి ఇక్కడ వర్క్ కూడా చేయడం జరిగింది మనకి ఇక్కడే కాదు మన మండలంలో కూడా మరి మనకున్నటువంటి డాక్టర్ గారి సేవలు అదేవిధంగా మనకున్నటువంటి ఆశా వర్కర్ సేవలు ఎక్కడా కూడా ఏ పొరపాటు కూడా రాలేదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు తిరిగి కూడా చేశారు అట్లాగే మైలవరం లోకల్ కూడా మరి పాత్రికేయులు వీళ్ళందరూ కూడా మరి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు కూడా కరోనా టైంలో మరి సేవలు అందించడం కూడా జరిగింది ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది మరి మనకి ఈరోజు అయితే సహజంగా ఎమ్మెల్యే గారు రావాలి డాక్టర్ గారు ఇప్పుడు ఏడింటికి ఈరోజు ఫోన్ చేసి ఇట్లా మెసేజ్ వచ్చిందండి కంపల్సరీ ఈరోజు చేయాలనేది అన్నారని చెప్పేసి అన్నారు అంటే ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ అప్పుడు సీఎం ప్రోగ్రామ్ ఉంది సరే ఎట్లాగో అవకాశం ఉందండి మరి కొంచెం ఈవినింగ్ కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం కంపల్సరీ ఈరోజు వ్యాక్సిన్ కంపల్సరీ చేయాలనేది అంటే జిల్లా ఆఫీస్ నుంచి రావటం మెసేజ్ కంపల్సరీ చేయాలని ఎవరున్నప్పుడు కూడా వాళ్ళ ద్వారా అయినా సరే అక్కడ ఓపెన్ చేసి చేయాలని చెప్పేసి అన్నారు అప్పుడు నేను అంటే ఫోన్ చేసి చెప్పాను అంటే ఎమ్మెల్యే గారి ఫోన్ కూడా అప్పుడు అంటే దొరకలేదు తర్వాత పిఏతో చెప్పాను ఎట్లా అని చెప్పేసి చెప్పమన్నాను చెప్పిన తర్వాత మళ్ళీ మన డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం మన వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉన్న చూసుకున్నాను చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే దీని మీద ఇప్పటి నుంచో మనకి హాస్పిటల్కి కావాల్సినటువంటి వసతులు మెయిన్ ఇంపార్టెంట్ మరి ఇదివరకు ఏదో మామూలుగా అయితే మరి 6 గంటలు 12 గంటలు వైద్య సేవలు ఉండేవి ఇక్కడ మనకి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా మనకు ఆరోగ్యశ్రీలు కానీ ఉన్నాయి అదేవిధంగా మనకు ఉన్నటువంటి వసతులు ఏవైతే కావాలో ప్రజలకి వాటన్నిటిని కూడా ప్రభుత్వం ద్వారా అందించడానికి మరి ఎన్నో పర్యాయాలుగా మరి లోగడ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అన్నీ కూడా మళ్ళీ 108, 104 ఇవన్నీ కూడా తీసుకొచ్చి గ్రామాల్లో సేవలు అందించడం మొబైల్ ద్వారా కూడా మనకు వైద్య సేవలు కూడా చేయడం జరుగుతుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే మనకి ఈరోజు చూసుకున్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలుసు మరి ఆయన ఈ వైద్య రంగంలో మరి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ఎంత ఖర్చు అయినప్పటికి కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ప్రతిపక్షాలను ఎదుర్కొని కూడా గ్రామాల్లో మరి వాళ్ళకి ఏవైతే కావాలో మనకి కరోనా టైంలో కూడా అన్నీ మరి సంక్షేమ నిధులన్నీ కూడా టయానికి ప్రతి నెల కూడా టయానికి కంపల్సరిగా ఏదైతే మాట ఇచ్చారో ఆ వాగ్దానం ప్రకారం కంపల్సరిగా ఇవ్వడం జరిగిందన్నమాట అదేవిధంగా ముఖ్యంగా మనకి ఈ వైద్య సేవలు ఎందుకంటే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా వైద్య రంగంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ వైద్య రంగానికి ఇచ్చేవాళ్ళు అదేవిధంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత మనకి ఎన్నో పర్యాయాలు చెప్పి మరి ఆయన ఏదైతే ఆనాడు 3,650 కిలోమీటర్లు పాదయాత్ర చేశారో అప్పుడు ఉన్నటువంటి మీ సమస్యలు కానివ్వండి అదేవిధంగా మనకి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి ఈనాడు ఆ సమస్యలన్నీ కూడా తీర్చడానికి కంకణం కట్టుకొని ఎంత ఖర్చు అయినప్పటికి కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసే మనకి ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా కూడా గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థను పెట్టి సచివాలయ సిబ్బంది ద్వారా అదేవిధంగా మీ ఆరోగ్య హెల్త్ వర్కర్ల ద్వారా కూడా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది ఆ విధంగానే మరి ఈరోజు మనకి ఈ వ్యాక్సిన్ మనకి ఎంతో కఠినమైనటువంటి నిర్ణయాలు ఉన్నప్పుడు